ఈరోజు సోషల్ మీడియాలో సాయంత్రం 7 గంటలకి వార్త చదివా నేను. సామినేని ఉదయభాను జగ్గయ్యపేట శాసనసభ్యుడు, ఆయన కుమారుడు వెంకటకృష్ణ ప్రసాద్ 60 కిలోలు గంజాయి తరలిస్తుండగా తెలంగాణ పోలీసులు పట్టుకున్నట్టుగా సోషల్ మీడియాలో వారు రాశారు. ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ఈ వార్త ఇచ్చారో వాళ్ళని నేరుగా నేను అడుగుతున్నాను. ఇవాళ గంజాయి వ్యాపారం ఎవరు చేస్తారంటే దేనికి పరిగణ సన్నాసులు చేస్తారు, పనికిరాని యదవులు చేస్తారు పెట్టిన వ్యాపారం. ఇవాళ నేను ఎమ్మెల్యేగా రాజకీయాల్లో ఉన్నాను, ప్రజాసేవ చేస్తున్నాను. మా కుటుంబం ఏంటో, మా పరిస్థితి ఏంటో మా కాన్స్టిట్యున్సీ ప్రజానికి తెలుసు, అలానే కృష్ణా జిల్లా ప్రజానికి తెలుసు. ఇవాళ నా కుమారుడు కూడా యూకేలో కొంతకాలం ఐటీ జాబ్ చేశాడు. తర్వాత హైదరాబాద్ వచ్చి కొంతకాలం ఐటీ బిజినెస్ ఇప్పటికీ చేస్తూ ఉన్నాడు. లాజిస్టిక్ బిజినెస్ చేస్తున్నాడు, ట్రేడింగ్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు. అటువంటి బిజినెస్ చేసే ఒక వ్యక్తి మీద, నా మీద రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో రకంగా అభాండాలు అవాస్తవాలు నా మీద వ్యతిరేకంగా రావాలని చెప్పి నన్ను ఏమీ అనలేక నాకున్న రాజకీయ వ్యతిరేకులు, రాజకీయ ప్రత్యర్థులు నా కుమారుడి మీద అటువంటి అవాకులు చవాకులు నిరాధారమైన వార్తను సోషల్ మీడియాలో పెట్టారు. వాడ ఎవరైతే సోషల్ మీడియాలో ఏ ఫోన్ నెంబర్ నుంచి వెళ్ళిందో దాని మీద నేను సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇస్తాను, నిగ్గు తెరుస్తాను, వారి మీద కఠినమైన చర్య కూడా తీసుకుంటాం. దేనికి వెనకాడే పని లేదు. పైగా ఇవాళ మా కుమారుడిని తెలంగాణ పోలీసులకి సిఫార్సు చేయడం కోసం నేను సీఎం ఆఫీస్కి వెళ్ళానట. ఈరోజు నేను కృష్ణాజిల్లా పరిషత్ ఎన్నికల కోసం మచిలీపట్నంలో శాసనసభ్యులతో పాటు జడ్పీటీ సభ్యులతో పాటు నేనంతా కూడా ఇవాళ మచిలీపట్నంలో నేనున్నాను. అటువంటిది నేను సీఎంఓ ఆఫీసులో తెలంగాణ పోలీసులు సిఫార్సు చేసి మా అబ్బాయి మీద కేసు లేకుండా చేయడం కోసం వెళ్ళానని చెప్పి ఆ సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. సిగ్గుండాలటువంటి వార్తలు చెప్పిన సోషల్ మీడియా వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళకి సరైన బుద్ధి చెప్తాం. మరొకసారి నా రాజకీయ ప్రతినిధులకు తెలియజేస్తున్నాను, ఏదైనా నా మీద వ్యతిరేకం కానీ, నా మీద విమర్శలు కానీ, నేను ఏదైనా చట్ట వ్యతిరేకం కానీ ప్రజా వ్యతిరేకం కార్యక్రమాలు చేస్తే నా మీద ఎదుర్కోండి. అంతేగా నా కుటుంబ సభ్యుల మీద ఎటువంటి సంబంధం లేని కుటుంబ సభ్యుల మీద, నా కుమారుడు మీద అవాసాలు అంటే మంచిది అని చెప్పి హెచ్చరిస్తున్నాను. తప్పకుండా దీని మీద వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటాం న్యాయపరంగా.